లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం 8వ తరగతి పాఠ్యాంశమైనటువంటి నక్షత్రాలు సౌర కుటుంబం అనేటటువంటి పాఠ్యాంశంలో ఈ పాఠ్యాంశం యొక్క ఇంట్రడక్షన్ క్లాస్. అసలు ఈ నక్షత్రాలు సౌర కుటుంబం గురించి మరియు ఆకాశంలో ఉండేటటువంటి ఖగోళ వస్తువులు ఎందుకున్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనేటటువంటి విషయాలు, సూర్యోదయమైనప్పుడు సూర్యాస్తమైనప్పుడు జరిగేటటువంటి మార్పులు, ఇలాంటివన్నీ కూడా ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్. నక్షత్రాలు సౌర కుటుంబము అనేటటువంటి పాఠ్యాంశంలో ఈరోజు మనం ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్ చూద్దాం. అదేంటంటే, మనము ప్రతిరోజు ఆకాశంలో అనేక నక్షత్రాలు రాత్రిపూట ఆకాశంలో అనేకమైనటువంటి నక్షత్రాలను మనం చూస్తూ ఉంటాం. ఉదయాన్నే సూర్యోదయాన్ని చూస్తూ ఉంటాం, సాయంత్రం పూట సూర్యాస్తమయాన్ని చూస్తూ ఉంటాం, రాత్రిపూట నక్షత్రాలను చూస్తూ ఉంటాం. మనం చూసేటటువంటి సూర్యుడు నక్షత్రాలే కాక రాత్రిపూట మనము చంద్రుణ్ణి కూడా చూస్తూ ఉంటాం. చంద్రుణ్ణి రాత్రిపూట మనం చూస్తూ ఉంటాము. మనకు వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే, ప్రతిరోజు చంద్రుడు ఒకేలా ఎందుకుండడు? ఒక్కొక్క రోజు ఫుల్ మూన్ పూర్తి చంద్రుడు కనిపిస్తాడు, కొన్ని కొన్ని రోజులకు చంద్రుడు అలా అలా తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తాడు, మరికొన్ని రోజులకు చంద్రుడు అలా అలా పెరుగుతూ పెరుగుతూ వస్తాడు. అంటే ప్రతిరోజు కూడా చంద్రుడు ఒకే రకమైన ఆకృతిని కలిగి ఉండడు ఎందుకని అనేటటువంటి డౌట్ కూడా వస్తుంది. ఈ డౌట్కి సమాధానం కూడా మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం, ఈ చాప్టర్లో నేర్చుకుందాం. అదేవిధంగా ఈ అంతరిక్ష వస్తువులు ఏవైతే ఉన్నాయో, మనకు భూమి నుంచి ఆకాశంలో కనిపించేటటువంటి వస్తువులన్నింటినీ అంతరిక్ష వస్తువులు అంటారు. సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా అంతరిక్ష వస్తువులు అంటారు. నక్షత్రాలు కదులుతూ ఉంటాయా అనేది ఒక డౌట్. ఎందుకు ఈ డౌట్ వస్తుంది అంటే, మనం రాత్రిపూట చూసేటప్పుడు అనేక రకమైనటువంటి నక్షత్రాలు రకరకాల ఆకారాల్లో రకరకాల విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఒక 10 రోజుల తర్వాత అలా చూస్తూ ఉంటే, ఒక 10 రోజుల తర్వాత అంతకుముందు కనిపించినటువంటి నక్షత్రాలు కాకుండా ఇంకొన్ని కొత్త నక్షత్రాలు కొత్త ఆకారాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక 10 రోజుల తర్వాత ఇంకొక రకమైన నక్షత్రాలు ఇంకొక రకమైన ఆకారాల్లో కనిపిస్తాయి. ఈ విధంగా కొన్ని రోజుల గ్యాప్కి మనము నక్షత్రాలు ఆకాశంలో చూసేటటువంటి నక్షత్రాలు మారుతూ ఉండడాన్ని గమనిస్తూ ఉంటాం. దీన్ని బట్టి మనకు వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే, నక్షత్రాలు కూడా కదులుతూ ఉంటాయా? మనకు తెలిసిన విషయం, చిన్న క్లాసులో నేర్చుకున్న విషయం ఏంటంటే, సూర్యుడు ఉంటాడు, సూర్యుడి చుట్టూ 8 గ్రహాలు ఉంటాయి, ఆ గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి, భూమి అనేది దాంట్లో ఒక గ్రహము, భూమికి ఒక సహజ ఉపగ్రహం ఉంది, చంద్రుడు అనేటటువంటి సహజ ఉపగ్రహం ఉంది, ఈ భూమి చుట్టూ చంద్రుడు అనే సహజ ఉపగ్రహం తిరుగుతూ ఉంటుంది. ఈ చిన్న చిన్న విషయాలు మనం చిన్న క్లాసుల్లో నేర్చుకుని ఉన్నాం. ఇక్కడ వచ్చేటప్పటికీ ఈ నక్షత్రాలు కదులుతాయా, ఎందుకని రాత్రిపూట నక్షత్రాలు వేరువేరుగా కనిపిస్తున్నాయి? ఒక నెలలో కనిపించినటువంటి నక్షత్రాలు ఇంకొక నెలలో కనిపించకపోవచ్చు, ఆ నెలలో కనిపించిన నక్షత్రాలు ఇంకొక నెలలో కనిపించకపోవచ్చు, అలా వేరువేరుగా ఎందుకు కనిపిస్తున్నాయి, నక్షత్రాలు కూడా కదులుతాయా అంటే, ఇక్కడ నక్షత్రాలు ఏవి కూడా కదలవు. మన భూగ్రహము సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి మార్గం ఏదైతే కక్ష ఉందో, ఆ కక్ష మారడం వల్ల, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉండడం వల్ల, ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో ఉండడం వల్ల ఆ ప్రాంతంలో నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ నెలలో భూమి ఒక చోట ఉందనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నక్షత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అదే వచ్చే నెలలో ఇంకొంచెం ముందు కదులుతుంది కదా భూమి, వేరే ప్రాంతానికి వేరే చోటికి కదులుతుంది కాబట్టి భూమి అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు కనిపిస్తాయి. అలా సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి మార్గంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ప్లేస్లో భూమి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క చోట ఉన్నటువంటి నక్షత్రాల గుంపు మనకి కనిపిస్తూ ఉంటుంది. వాటిని మనం నక్షత్ర మండలాలు అంటాము. మనకు ఈ నక్షత్రాలు సౌర కుటుంబం నేర్చుకోబోయే ముందు మనకు తెలియాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, ఇందాక చెప్పుకున్న విషయమే,
సూర్యుడు అనేది మనకు దగ్గరలో ఉన్నటువంటి ఒక నక్షత్రం. ఈ నక్షత్రం చుట్టూ 8 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. బుధుడు, శుక్రుడు, కుజుడు, భూమి, శనిగ్రహము, గురుగ్రహము, యురేనస్, నెప్ట్యూన్, ఇలాంటి 8 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఈ 8 గ్రహాలతో పాటుగా ప్రతి గ్రహానికి కూడా కొన్ని కొన్ని ఉపగ్రహాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని గ్రహాల మధ్య ఆస్టరాయిడ్లు తిరుగుతూ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద రాళ్ళు శూన్యంలో, సూర్య కుటుంబంలో ఈ సూర్యుడు మరియు గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లు, తోకచుక్కలు వీటన్నింటినీ కలిపి సౌర కుటుంబము అని చెప్తాం. ఈ సౌర కుటుంబంలో ఉండేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి సూర్యుని యొక్క ఆకర్షణ శక్తి వల్ల. ఇది మనకు తెలిసినటువంటి విషయం. ఇక్కడ గమనించినట్లయితే వేసవికాలంలో, చలికాలంలో కనబడేటటువంటి నక్షత్రాలు ఒకటేనా అనేటటువంటి క్వశ్చన్ ఒకటి ఉంది. ఒకటి కాదు కదా, మనము వేసవికాలంలో చూసేటటువంటి నక్షత్రాలు వేరుగా ఉంటాయి, చలికాలంలో చూసేటటువంటి నక్షత్రాలు వేరుగా ఉంటాయి. ఎందుకుంటాయి అనేది ఇందాక మీరు చెప్పాను. భూమి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి మార్గంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క చోటకి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క చోట ఉన్నటువంటి నక్షత్రాలు కనిపిస్తాయి. వేసవికాలంలో ఒక చోట ఉంటుంది, శీతాకాలంలో ఒక చోట ఉంటుంది. శీతాకాలంలో సూర్యునికి దూరంగా ఉంటుంది, వేసవికాలంలో సూర్యునికి దగ్గరగా ఉంటుంది. అక్కడ ఉన్న నక్షత్రాలు అప్పుడు కనిపిస్తాయి, ఇక్కడ ఉన్న నక్షత్రాలు అప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వేసవికాలంలో, చలికాలంలో కనిపించేటటువంటి నక్షత్రాలు ఒకటి కాదు, వేరువేరుగా ఉంటాయి అని చెప్పి. అదేవిధంగా చంద్రుని ఆకారం ఎందుకు మారుతూ ఉంటుంది చెప్పాను. చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటటువంటి ఒక సహజ ఉపగ్రహము. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు, దానితో పాటుగా చంద్రుడు ఎప్పుడైతే భూమికి, సూర్యుడికి కరెక్ట్గా ఎదురుగా వస్తాడో, సూర్యుడు ఇక్కడ ఉంటే భూమి ఇక్కడ ఉంటే చంద్రుడు కరెక్ట్గా ఎదురుగా వస్తాడో, అప్పుడు సూర్యుని యొక్క సూర్యకాంతి చంద్రుడి మీద పడకపోవడం వల్ల సూర్యుడు మనకి కనిపించడు. ఎప్పుడైతే సూర్యుడు గుండ్రంగా తిరుగుతున్నాడో సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడి ఆ చంద్రుడు మనకి కనిపిస్తాడు. కాబట్టి చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటటువంటి మార్గంలో తన పైన వెలుగు బాగా పడితే చంద్రుడు బాగా కనిపిస్తాడు, తక్కువ పడితే తక్కువగా కనిపిస్తాడు, అసలు పడకపోతే కనిపించడు. ఇది జరిగేటటువంటి విషయం. అందువల్ల చంద్రుని యొక్క ఆకారం నిరంతరం మారుతూ ఉంటుంది. ఒక నెలలో 15 చూసుకున్నట్లయితే దాన్ని పక్షము అంటారు. ఈ పక్షంలో చంద్రుడు శుక్లపక్షము, ఇలా 2 పక్షాలు ఉన్నాయి. ఈ 15 రోజుల్లో చంద్రుడు తగ్గిపోతూ ఉంటాడు, మరలా చంద్రుడు పెరుగుతూ ఉంటాడు. అంటే భూమి చుట్టూ తిరిగేటటువంటి మార్గంలో చంద్రుని పైన సూర్యుని యొక్క కాంతి పడేటటువంటి విధానాన్ని బట్టి చంద్రుడు పెరగడం తగ్గటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు, సూర్యుడి కాంతి చంద్రుని మీద పడడం వల్ల పరావర్తనం చెంది చంద్రుడు మనకు కనిపిస్తాడు. అంతేగాని సూర్యుడిలాగా చంద్రుడు సహజమైనటువంటి కాంతిని ఇవ్వడు. చంద్రుడు ఉపరితలం పైన సూర్యకాంతి పడడం వల్ల ఆ కాంతి పరావర్తనం చెందడం వల్ల మనకి చంద్రుడు కనిపిస్తాడు. ఇక్కడ మధ్యాహ్నం సూర్యుడు ఖచ్చితంగా ఎక్కడుంటాడు అంటే కరెక్ట్గా మనం చూసుకున్నట్లయితే మన తలపైన ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే మనం ఏ ప్రాంతం అయితే ఉన్నామో ఆ ప్రాంతానికి కరెక్ట్గా ఎదురుగా సూర్యుడు ఉండడం, దాన్నే మధ్యాహ్నం వేళ ఆ విధంగా ఉంటాడు. దానివల్ల ఏర్పడేటటువంటి నీడ కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా ఉదయం, సాయంత్రం చెట్టు నీడలు ఎందుకు మారుతాయి, ఇదొక విషయం. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. చెట్టు నీడలు కానీ, వస్తువు నీడలు కానీ ఉదయం పూట చూసినట్లయితే ఉదయం కానీ సాయంత్రం కానీ నీడలు కనిపిస్తూ ఉంటాయి. మన నీడ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఉదయం చూసినట్లయితే మన నీడ, సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు, తూర్పు వైపున ఉదయిస్తాడు. భూమి పడమర నుంచి తూర్పుకు తిరగడం వల్ల సూర్యుడు తూర్పు వైపు ఉదయిస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. కాబట్టి సూర్యుడు తూర్పు వైపు ఉదయించడం వల్ల సూర్యుడి యొక్క కాంతి కిరణాలు మన మీద పడి మన యొక్క నీడ పడమర వైపు కనిపిస్తుంది. ఉదయం పూట సూర్యుడి యొక్క కాంతి తూర్పు నుంచి పడడం వల్ల మన నీడ పడమర వైపు పొడవుగా కనిపిస్తుంది. ఉదయం పొద్దున్నే ఎక్కువ పొడవైనటువంటి నీడ కనిపిస్తుంది. అదే మధ్యాహ్నం అయ్యే కొద్దీ మన యొక్క నీడ పొడవు పడమర వైపు నుంచి తగ్గుతూ వస్తుంది. అదే మరలా 2 దగ్గర నుంచి సాయంత్రం అయ్యే కొలది సూర్యుడు పడమర వైపు అస్తమిస్తాడు. ఇటువైపు వస్తాడు కాబట్టి, పడమర వైపుకు వస్తాడు కాబట్టి మన యొక్క నీడ తూర్పు వైపు పడుతుంది. 2
సూర్యోదయాల దగ్గర నుంచి 5 గంటల వరకు కూడా మన నీడ పెరుగుతూ పెరుగుతూ వెళుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.